ఈ ఏడాది ఋతుపవనాలు సకాలంలో రావడంతో రైతాంగం కూడా సమయానికి పంటలను విత్తారు. తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల మోకాలెత్తు దశలో మరికొన్ని చోట్ల 15 నుండి 20 రోజుల దశలో ఉంది. అయితే ప్రస్తుతం వివిధ పోషకాల లోపాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లోనూ జింకు లోపం సమస్య కనబడుతోంది. దీని సవరణకు చేపట్టాల్సిన చర్యల గురించి భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రామ్ప్రసాద్ రైతాంగానికి తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ లో వర్షాధారంగా సాగు చేసిన మొక్కజొన్న పంటలో జింక్ లోపం అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నల్లరేగడి భూములు, సున్నం ఎక్కువగా ఉన్న భూములు, నీరు నిలిచే భూములు, ఎత్తుపల్లాలు ఉన్న భూములను చదును చేసిన నేలల్లో, ఫాస్ఫరం ఎక్కువగా వాడిన నేలల్లో జింక్ లోపం ఏర్పడుతుంది. జింక్ లోపం వల్ల మొక్కలు సరిగ్గా ఎదగక కురచగా మారతాయి. ఆకులు పసుపు పచ్చగా మారి దిగుబడులు తగ్గే అవకాశాలు అధికం. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ఈ పంటలో జింకు లోపాన్ని గుర్తించినట్లయితే రైతులు వెంటనే తగిన సవరణ చర్యల ద్వారా నష్టాలను అధిగమించవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ రామ్ప్రసాద్. మొక్క పైభాగం నుంచి మూడవ లేదా నాలుగవ ఆకులో మనకి ఎక్కువగా లోప లక్షణాలు అనేవి గమనిస్తాం, జరుగుతూ ఉంటుందండి. ఈ నెల మధ్యభాగం, మొక్క యొక్క ఈ నెల మధ్యభాగం పసుపు రంగుకు మారటం, ఈనెలు పచ్చగానే ఉండటం, మరియు ఆకు యొక్క మొదలి భాగంలో ఎక్కువగా ఈనెల మధ్య భాగం అనేది పసుపు రంగుకు మారటం, మరియు ఆకులు చివర్లు కనుక మనం చూసినట్టయితే పచ్చగానే ఉండటం అనేది మనం తొలుత ఈ లోపంని గమనించవచ్చండి. తర్వాత ఎప్పుడైతే ఈ జింకు లోప ఉధృతి ఎక్కువగా ఉంటుందో అప్పుడు కనుక మనం చూసినట్టయితే లేత ఆకుల్లో ఈ లోపం అనేది స్పష్టంగా గమనించవచ్చండి. తెల్లగా మారిపోవటం జరుగుతూ ఉంటుందండి. దీన్నే మనం ఈ జింకు లోపాన్ని మొక్కజొన్నలో తెల్ల మొగ్గ అని అంటామండి. ఎప్పుడైతే ఈ లోపం గమనించినప్పుడు వెంటనే రైతులు ఈ సంవత్సరం మీ పొలాల్లో కనుక లోప లక్షణాలు గమనించినట్టయితే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఎకరానికి 20 కేజీల జింక్ సల్ఫేట్ను దుక్కిలోనే వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ప్రస్తుతం వేసినటువంటి పంటల్లో కనుక ఈ జింకు లోపాలను కనుక మనం గమనించినట్టయితే లీటర్ నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ను కలుపుకుని పంటపై వారం వ్యవధిలో 2 సార్లు గనక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ జింకు లోపాన్ని సమర్థవంతంగా నివారించుకుని ఆశించిన అధిక దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉందండి. అదేవిధంగా రైతులు ఎప్పుడూ కూడా భాస్వరపు ఎరువులను దుక్కిలోనే వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ దుక్కిలో గనక చూసుకున్నట్టయితే 3 బస్తాల సూపర్ ఫాస్ఫేటు లేదా 1 బస్తా డిఏపిని దుక్కులోనే వేసుకోవాలండి. దీనిపై రైతులు తగిన శ్రద్ధ చూపి తగిన నివారణ చర్యలు, సవరణ చర్యలు గనక చేపట్టినట్టయితే ఆశించిన అధిక దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉందండి. మిగతా పంటలతో పోలిస్తే మొక్కజొన్నకు అధిక మొత్తంలో ఎరువులు అవసరం. ముఖ్యంగా భూమి నుండి ఎక్కువ పోషకాలను తీసుకుంటుంది. కాబట్టి రైతులు భూసార పరీక్షల ఆధారంగా సిఫార్సు చేసిన మోతాదులో సూటి ఎరువులను వేసుకోవాలి. అంతేకాకుండా ఏళ్ల తరబడి ఒకే పంటను సాగు చేసే రైతులు పంట మార్పిడి చేపడితే సూక్ష్మలోపాల సమస్యలను సులభంగా అధిగమించవచ్చు.